బిగ్ బాస్ 6 స్టార్ట్ అయ్యి సక్సెస్ఫుల్గా 2 వారాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 3వ వారం రన్ అవుతుంది. ఈ సీజన్కు ఎక్కువగా జనాలు తెలియని కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. తెలిసిన కంటెస్టెంట్లు తక్కువ మందే ఉన్నారు. అందులో సుదీప రాపర్తి ఒకరు. ఇలా చెప్తే ఎవరికీ అర్థం కాకపోవచ్చు, అదే నువ్వు నాకు నచ్చావు పింకీ అనగానే అందరికీ టక్కున గుర్తొస్తుంది. నిజానికి గత 2-3 సీజన్ నుండి ఈమెను కాంట్రాక్ట్ చేస్తూనే ఉన్నారట బిగ్ బాస్ వాళ్ళు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ముందు సీజన్లో భాగం కాలేకపోయింది. సీజన్6లో మాత్రం ఛాన్స్ మిస్ చేసుకోకూడదు అని ఆమె డిసైడ్ అయ్యింది. ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1987 ఫిబ్రవరి 20 ఆంధ్రప్రదేశ్ పద్మగోదావరి జిల్లాకు చెందిన తాడేపల్లి గూడెంలో ఆమె జన్మించింది. ఆమె బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. అలాగే క్లాసికల్ భరతనాట్యం డాన్స్ లో కూడా సిద్ధాస్త్రాలు. బిగ్ బాస్ స్టేజ్ పై నాగార్జున చెప్పిన హావభావాలను క్లాసికల్ డాన్స్ రూపంలో పలికించిన సంగతి తెలిసిందే. తన 3వ ఏట నుండి సుదీప క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. సుదీప మాత్రమే కాదు, ఆమె తల్లి సత్యవతి, తండ్రి సూర్యనారాయణ కూడా క్లాసికల్ డాన్సర్లే. 1994 వచ్చిన మోహన్ బాబు చిత్రం యమధర్మరాజు ఎంఏ చిత్రంలో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది సుదీప. అటు తర్వాత అల్లుడు గారు వచ్చారు, మా అన్నయ్య వంటి చిత్రాల్లో నటించింది. ఇప్పటి వరకు 30 పైగా చిత్రాల్లో నటించి సుదీప అయితే ఆమెకు నువ్వు నాకు నచ్చావు చిత్రం బ్రేక్ ఇచ్చింది. ఆ చిత్రంలో పింకీగా వెంకటేష్ తో కలిసి ఆమె పండించిన ఆశయాన్ని ఇప్పటికీ మర్చిపోలేము. ఈ చిత్రంలో ఆమె తెలుగు రాష్ట్ర ప్రజలకు ఇప్పటికీ పింకీగానే గుర్తుండిపోయింది. 2010 నుండి సుదీప సీరియల్లో నటించడం కూడా మొదలుపెట్టింది. సునైన, కొత్త బంగారం, మావి చిగురు, పసుపు కుంకుమ, ప్రతిఘటన, ఆవకటేడకు వంటి చిత్రాల్లో ఆమె నటించింది. సుదీప సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన రంగనాథ్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. మొదట వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. వాళ్ళని ఒప్పించడానికి 4 ఏళ్లు టైం పట్టిందట. ఫైనల్ గా పెద్దలు అంగీకరించడంతో అతను పెళ్లి చేసుకుంది. సుదీపకి డాన్స్ మరియు షాపింగ్ అంటే బాగా ఇష్టం. ఖాళీ టైంలో వాటికి ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఇప్పటి వరకు దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించిన సుదీప నాగార్జున సినిమాలో మాత్రం నటించలేదట. రాబోయే చందమామ సినిమాలో అవకాశం వచ్చినట్లు వచ్చి జారిపోయిందట. ఆమె హౌస్ లోకి వెళ్లే ముందు నాగార్జున చెప్పుకొచ్చింది ఈ విషయాన్ని. సుదీప సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండదు. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకు 31 వేల మంది ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. హౌస్ లో ఇప్పుడిప్పుడే తన కోపాన్ని బయట పెడుతుంది సుదీప. మరి బిగ్ బాస్ లో ఆమె ఎంతవరకు రాణిస్తుందో చూడాలి మరి. Please subscribe to Swaraajya TV. Please sign up for Ublet app. Sign in avandi. Rakta danam cheyandi.